మనకి రామాయణంలో ఒక సంఘటన కనబడుతుంది. సగర చక్రవర్తి అని ఉన్నాడు. ఆయన 7 అశ్వమేధ యాగాలు చేశాడు. ఆ అశ్వమేధ యాగానికి సంబంధించినటువంటి అశ్వాన్ని ఇంద్రుడు దాచేశాడు వాయుదేవుడితో చెప్పి, ఓ వాయుదేవా, ఈ సగరుని యొక్క అశ్వాన్ని దాచేసేయమని చెప్పి చెప్పాడు. వాయుదేవుడు తీసుకువెళ్ళి పాతాళంలో కపిల మహర్షి ఆశ్రమంలో ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, ఆ ఆశ్రమంలో కట్టేశాడు. ఈ అశ్వాన్ని సగరపుత్రులు అనుసరిస్తూ ఉన్నారు, 60,000 మంది వాళ్ళు. హఠాత్తుగా ఈ అశ్వం కనపడకుండా పోయింది వాయుదేవుడి ప్రభావం వల్ల. వాళ్ళు వెతికారు వెతికారు, ఎక్కడా కనపడలేదు. కనకపడపోయేటప్పటికి వెళ్ళి చెప్పారు తండ్రితో, అయ్యా ఇలా పోయింది కనపడలేదు అనేటప్పటికి వాళ్ళని కేకలేశాడు. ఎట్లాగైనా సరే దాన్ని మీరు వెతికి తీసుకురావాల్సింది అని చెప్పి కేకలేసేటప్పటికి వాళ్ళు మళ్ళీ బయలుదేరి వచ్చి సముద్ర ప్రాంతం అంతా కూడా తవ్వారు. ఆ సగర పుత్రులు తవ్వటం వల్ల అది సాగరము అనైంది. సాగరము ఏర్పడటానికి కారణం వాళ్ళు. అలా తవ్వుకుంటూ తవ్వుకుంటూ వెళ్ళి పాతాళ లోకానికి వెళ్ళారు. ఆ రసాతలంలో ఆశ్రమంలో గుర్రం కనపడదు, యాగాశ్వం కనపడది. అక్కడ ఆయన తపస్సు చేసుకుంటూ కపిల మహర్షి కనపడ్డాడు. వీళ్ళు ఏమనుకున్నారంటే, ఈ కపిల మహర్షే దొంగతనం చేసుకొచ్చాడు ఈ గుర్రాన్ని అనుకుని ఆ కపిల మహర్షిని నిందించారు. ఆయన తపస్సులో ఉన్నాడు, కళ్ళు మూసుకుని 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 ఉన్నాడు చిరకాలంగా. ఎప్పుడైతే వీళ్ళు నిందించి గందరగోళం చేస్తున్నారో తపోభంగమైంది, చాలా కోపంగా కళ్ళు తెరిచాడు. తెరిచేటప్పటికల్లా ఆ 60,000 మంది భస్మం అయిపోయారు. ఆ 60,000 మందిని మళ్ళీ రక్షించటం కోసమనే, వాళ్ళకి సద్గతులు కలిగించటం కోసమని ఆ సగరుని యొక్క మునిమనవుడు హంసుమంతుని యొక్క కుమారుడు, సగరుని యొక్క కుమారుడు అసమంజసుడు అని ఉన్నాడు, పెద్ద భార్య కుమారుడు. ఆ అసమంజసుని కుమారుడు హంసుమంతుడు, ఆ హంసుమంతుని కుమారుడైనటువంటి భగీరథుడు గొప్ప తపస్సు చేసి ఆకాశం నుంచి గంగని తీసుకొచ్చి పాతాళ లోకం దాకా వాళ్ళకి సద్గతులు కలిగించాడు సగరుని యొక్క మునిమనవుడు. కాబట్టి కపిలుని యొక్క ఆ మూసి ఉన్నటువంటి నేత్రాలు తెరిచేటప్పటికల్లా వాళ్ళంతా భస్మమైపోయారు. కంటిలో అటువంటి విద్యుత్ శక్తి ఉంటుంది, అగ్ని ఉంటుంది. అది ఎప్పుడైతే మూసి మూసి ఉండి ఒక్క మాట తెరవబడుతుందో ఆ అగ్నికి ఎదట ఉన్నటువంటివి దగ్ధమైపోతాయి అనటానికి నిదర్శనం. రామాయణంలోనే కాదు, భాగవతంలో కూడా ఒక మంచి సంఘటన కనపడుతుంది దీనికి సంబంధించినటువంటి నిదర్శనం. కాలయవనుడు అని చెప్పి వాడొక దుష్ట రాక్షసుడు. ఆయన పుట్టటము గర్గమహామునికే పుట్టాడు. గర్గమహాముని యాదవులకు సంబంధించినటువంటి గురువు. ఆ గర్గమహాముని యాదవులే ఒక మాట పరిహాసం చేశారు. పరిహాసం చేసేటప్పటికి ఆయనకి చాలా కోపం వచ్చింది. ఆ కోపంతో ఆయన శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. వీళ్ళందరినీ సర్వనాశనం చేసే ఉపాయం కోసమని ఆయన తపస్సు చేశాడు. ఆ కోపంతో తపస్సు చేసేటప్పటికి పరమశివుడు సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించి, నీకు ఒక మహా బలపరాక్రమవంతుడు పుడతాడు అని చెప్పి చెప్పాడు. రాజైనటువంటి యవనుడు ఈ గర్గమహాముని తీసుకెళ్ళి తన రాజ్యంలో పెట్టుకున్నాడు. ఈ వృత్తాంతం తెలిసాక ఆ గర్గుని ఒక అప్సరస చేరటం వల్ల ఒక కుమారుడు కలిగాడు. వాడే కాలయవనుడు. యవనుని యొక్క రాజ్యంలో పుట్టాడు కాబట్టి వాడు కాలయవనుడయ్యాడు. ఈ కాలయవనుడిని గర్గుడు ఎందుకు పుట్టించాడు అంటే యాదవులను నాశనం చేయటానికి, యాదవుల మీద కోపంతో. అందువల్ల ఈ కాలయవనుడు మాటికి ద్వారక మీద దండెత్తి యాదవుల మీద వాళ్ళని హింసించడానికి ప్రయత్నం చేసేవాడు. కృష్ణుడు ఎలాగో తప్పించుకుంటూ ఉండేవాడు.
ఆలోచించాడు ఈ కాలయవుణ్ణి ఎలా సంహరించాలి అని చెప్పి. కృష్ణుడు లీలామానుష విగ్రహుడు, ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆ రోజుల్లో ముచుకుందుడు అని చెప్పి ఒక రాజు ఉండేవాడు, చాలా గొప్ప పరాక్రమవంతుడు. అతడు దేవతల సహాయార్థము యుద్ధం చేశాడు. దేవతలు వరం కోరుకోమన్నారు. నీకేం వరం కావాలో కోరుకోమనేటప్పటికి ఆయన అన్నాడు, నేను చాలా అలసిపోయాను, నాకు చాలా కాలం నిద్రపోవాలని ఉన్నది. అందువల్ల నేను నిద్రపోతుంటే ఎవరైనా నన్ను కనుక కదిలిస్తే వాళ్ళ జోలికి, నా జోలికి వస్తే నేను వాళ్ళని చూస్తే వాళ్ళు భస్మమైపోయేటట్టుగా వరం ఇమ్మన్నారు. అట్లాగే దేవతలు వరం ఇచ్చారు. ఈయన ఒక గుహలో నిద్రపోవటం మొదలుపెట్టాడు ఈ ముచుకుందుడు. కృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే, కాలయవనుడు ద్వారక మీద వచ్చే సమయానికి ఈయనే బయటకు వచ్చాడు. బయటకు వచ్చే ఓ కాలయవన, నువ్వు నన్ను పట్టుకోలేవు, నువ్వు నన్ను సంహరించలేవు అని చెప్పేటప్పుడు కాలయవనుడు కృష్ణుడు వెంటపడ్డాడు. కృష్ణుడు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి 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 ఈ ముచుకుందుడు పడుకుని ఉన్నటువంటి గుహలోకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ అంతర్ధానమయ్యాడు, కనపడకుండగపోయాడు. కృష్ణుడిని వెంటాడుతూ కాలయవనుడు కూడా ఆ గుహలోకి వెళ్ళాడు. అక్కడ పడుకుని ఉన్నాడు ముచుకుందుడు. ఇతడే కృష్ణుడు అనుకుని ఆ చీకట్లో ఆ ముచుకుందుడిని ఒక్క తన్ను తన్నాడు కాలయవనుడు. వెంటనే ముచుకుందుడికి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి అలా చూసేటప్పటికల్లా కాలయవనుడు భస్మమైపోయాడు దేవతలు ఇచ్చినటువంటి వరం వల్ల. అంటే ఏమిటంటే, ఎక్కువసేపు అలా దృష్టిని నిగ్రహించటం వల్ల దృష్టిలో శక్తి పెరుగుతుంది, దానిలో ఒక విద్యుత్తు అగ్నిస్థితి వస్తుంది. అలా మనం కూడా రాత్రల్లా పడుకోవటం వల్ల దాని ఎందు ఒక విద్యుత్ ప్రసారం జరుగుతుంది, విద్యుత్ శక్తి అగ్ని శక్తిగా. దాంతో కనుక నిద్ర లేవగానే ఎవరైనా చూస్తే మంచిది కాదు, కాబట్టి మన చేతుల్ని మనం చూసుకోవటము కర్తవ్యము అని చెప్పి శిష్టాచారులు చెప్పారు. అంటే ఇంత పెద్దలు చెప్పేటటువంటి ప్రతి ఒక్క ఆచారంలో ఎంత పరమార్థం ఉన్నది అనేటటువంటి దానికి మనకు నిదర్శనం ఇది. అలా నిద్ర లేవగానే అరిచేతిని చూసుకోవాలి.